ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఓకే, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇక్కడ అని అనుకుంటున్నారా? హైదరాబాద్ చార్మినార్ పక్కన చూడండి. ఓకే, మీకైతే చూపించాలని ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్తో సహా చార్మినార్లు కూడా చూసేయండి అందరూ. నేను మీ లక్ష్మి ముదిరాజ్. ఓకే, అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇప్పుడు మనం కూడా అమ్మవారిని అయితే దర్శించుకుందాం, తర్వాత చార్మినార్ అయితే మొత్తం చూపెడతాను. ఓకే రండి. ఓకే, భాగ్యలక్ష్మి అమ్మవారిని అయితే దర్శించుకుందాం. ఓకే రండి, నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. బయటకు వెళ్ళింది ఇస్తుందా? కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొడతారు. హాయ్ ఫ్రెండ్స్, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కదా, అయితే చార్మినార్ దగ్గర ఉందని అయితే అందరికీ తెలిసాయి. చార్మినార్కి అయితే స్తంభాలు అయితే ఉంటాయి కదా. ఓకే, ఒక స్తంభం కంటే ఒక్క స్తంభం మాత్రమే ఉన్నది భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. ఇక్కడ చూడండి మీరు, ఎందుకంటే ఇంకా మూడు స్తంభాలు వేరే ఉంటాయి. ఒక స్తంభం దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. చూడండి, నేను చాలాసార్లు వచ్చాను, కాకపోతే మీకు యూట్యూబ్లో పెట్టడం జరగలేదు. ఇప్పుడైతే మీకు అందరికి చూపించాలని యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే బాయ్. కాకపోతే నేను అప్పుడు గోల్కొండ కిల్లకు వెళ్ళాలనుకున్నాను, లాల్ దర్వాజా బోనాలకు. కాకపోతే వీలు కాలేదు, ఎందుకంటే అచ్చి తీయాలి, పబ్లిక్ అందరికి పెట్టాలనుకున్నా. ఓకే చూడండి, పైన ఎంతమంది అయితే ఇచ్చారు చార్మినార్ పైన. ఓకే, చాలాసార్లు అయితే మేము కూడా ఎక్కడం జరిగింది, ఎందుకంటే మెట్లు అనేటివి ఉంటాయి మూల స్తంభంలోనే. చాలాసార్లు అయితే ఎక్కాను, అందుకని ఇప్పుడు అయితే నేను ఎక్కలేను. కాకపోతే మీకు మందిని అయితే జూమ్ చేసి చూపిస్తున్నాను, చూడండి పైన ఉన్నారు చూడండి. ఇంకా దాని పై కూడా ఎక్కచ్చు. ఓకే, చూస్తున్నారు కదండి భాగ్యలక్ష్మి టెంపుల్, అయితే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే సూర్యోదయానికి ఎదురుగా ఉన్నది చూడండి. ఒక
కుడి చేతి సైడ్. ఇంకొక విషయం చెప్పాలి, మీనార్ దగ్గరికి వచ్చిన వాళ్ళు అమ్మవారిని దర్శించుకుంటారు, చార్మినార్ని చూస్తారు. ఓకే, నాకు వీలైనప్పుడైతే గోల్కొండ కిల్లా లాల్ దర్వాజా భవనాలు అయితే మీకు పెడతానని అనుకుంటున్నాను. ఇప్పుడైతే కాదు, మళ్ళీ వచ్చే సంవత్సరము ట్రై చేస్తాను, మీకోసం అయితే ట్రై చేస్తాను అనుకుంటున్నా. నేను పోయినసారి ట్రై చేసినా కాకపోతే కుదరలేదు. ఓకే, ఈసారి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను మీకోసం అన్న. నేను హైదరాబాద్ వచ్చి తీయడం జరుగుతుంది, ఎందుకంటే మన తెలంగాణ ఆల్ టెంపుల్స్ కదా, నేను చూపెట్టగలుగుతాను. ఓకే, అది కూడా మీ దయతోటి, మీ ఆశీర్వాదంతో ప్రతి ఒక్క టెంపుల్ అయితే నేను నాకు వీలైనప్పుడల్లా చూపించడం జరుగుతాను. అట్లీస్ట్ ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకో కొత్త ఛానల్ పెట్టాను నేను, టైమ్ టు టైమ్ వ్లాగ్స్. ఓకే, ఎందుకంటే చాలా వరకు అయితే టెంపుల్స్ చూస్తున్నాను లక్ష్మీపతిరాజులో, ఒక కంటెంట్ ఉంటుంది కదా అది, ఎందుకంటే చాలా చాలా వీడియోలు అయితే చాలా మిస్ అయిపోతున్నాయి కంటెంట్ అయ్యేబట్టి. అందుకని నేను టైం టు టైం బ్లాగ్స్ అయితే పెట్టడం జరిగింది. ఓకే, దాంట్లో మీకు వచ్చేసి చాలా వీడియోలు అయితే వస్తాయి, ఎందుకంటే టెంపుల్ అనే కాకుండా ప్రతి ఒక్క వీడియో నేను అంటే ట్రై చేస్తా, వారానికి ఒక్క వీడియో అన్నా ట్రై చేసి చేయాలని అనుకుంటున్నాను. ఓకే, ఈ లక్ష్మీముద్ర ఛానల్ని అయితే ఎలాగా ఆదరిస్తున్నారు, టైం టు టైం బ్లాగ్స్ ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. కొద్ది ఇవాళ బాగా షాపులు అయితే ఓపెన్ లేవు, అది ఎందుకో మనకు తెలియదు, కానీ షాపులు ఓపెన్ లేకుండా కానీ చాలామంది అయితే వచ్చారు ఇక్కడ ఫోటోలు ఇస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు చాలామంది అయితే. చూడండి, అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు భాగ్యలక్ష్మి అమ్మవారిని. ఇంకొక విషయం చెప్పాలి, ఎందుకంటే అమ్మవారి పేరు నా పేరు కూడా ఒకటే, భాగ్యలక్ష్మి. ఓకే, చాలామంది అయితే చూడండి, మీరు అందరూ అయితే దర్శించుకుంటున్నాను అమ్మవారిని, మేము కూడా దర్శించుకోవడం జరిగింది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్. ఇదే విషయం, ఇంకొక కొత్త టెంపుల్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్. ఓకే, హాయ్ అండి. భాగ్యలక్ష్మి అమ్మ టెంపుల్ అయితే చేశారు కదా మీరు, ఇప్పుడు అమ్మవారి టెంపుల్ అయితే చేశారు. ఓకే, పక్కనే చార్మినార్ పక్కనే చూడండి,